హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరివిల్లు ఛానల్. డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు ప్రభుత్వం ఒక తీపి కబురు అందించిందండి. డిగ్రీ పూర్తయి పీజీలో ప్రవేశాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు ఈ పీజీలో ప్రవేశానికి ఒక నోటిఫికేషన్ జారీ అయిందండి. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ పేరిట సిపిగేట్ 2019 పేరిట ఒక నోటిఫికేషన్ జారీ అయిందండి. ఇది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విడుదల చేయబడింది. సో ఇది ఇంతకు ముందుగా మన తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం సుమారు 6 యూనివర్సిటీలు, పాలమూరు, మహాత్మా గాంధీ, తెలంగాణ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇవి 4 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి పీజీ ఎంట్రన్స్ టెస్ట్ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించేది. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ పీజీ కోర్సులో ప్రవేశానికి కాకతీయ యూనివర్సిటీ నోటిఫికేషన్ మన ఒక పీజీ ఎంట్రన్స్ నిర్వహించేది. దాంతోపాటుగా జేఎన్టీయూలో ఉన్నటువంటి ఈ పీజీ కోర్సులో ప్రవేశానికి జేఎన్టీయూ కూడా ఒక ఎంట్రన్స్ నిర్వహించేది. మొత్తంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 7 యూనివర్సిటీలలో 3 కామన్ ఎంట్రన్స్ టెస్టులు జరిగేవి. వాటి ద్వారా పీజీలో ప్రవేశాలు జరిగేవి. కానీ దీనివల్ల విద్యార్థులకు అప్లికేషన్ ఖర్చులు మరియు ఎగ్జామ్ ప్రిపరేషను 3 రకాలుగా ప్రిపేర్ కావడము, దానికి తోడు 3 ఎగ్జామ్ రాయడము, ఇవన్నిటికి 3 ఎగ్జామ్ నిర్వహించడానికి ప్రభుత్వం యొక్క బర్డెను, ఇవన్నిటినీ ఆలోచించుకొని ఈ విశ్వవిద్యాలయాల వీసీలు అందరు కలిసి ఆలోచించి, ప్రభుత్వము వీళ్ళందరూ కలిసి ఆలోచించి సో ఒక దీనికి ఒక సొల్యూషన్ చూపెట్టడం జరిగిందండి. అదే ఈ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇది మొట్టమొదటి నోటిఫికేషన్ సిపిగేట్ అనేది. సో దీన్ని ఈరోజు మనం చూద్దాము. ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఆర్ అపియరింగ్ ఫర్ ద ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ ఇన్ ద క్వాలిఫయింగ్ డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ అండ్ అడ్మిషన్ ఇన్ టు వేరియస్ పీజీ కోర్సెస్ లైక్ ఎంఎస్సి, ఎంకామ్ అండ్ పీజీ డిప్లొమా కోర్సెస్ అండ్ 5 ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ లైక్ ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఏ ఆఫర్డ్ బై ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన అండ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ ఇన్ దర్ క్యాంపస్ అని చెప్పేసి నోటిఫికేషన్ జారీ అయింది అండి. సో మొత్తంగా ఈ 7 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి పీజీ 2 పీజీ కోర్సులు, అదేవిధంగా పీజీ డిప్లొమా కోర్సులు అండ్ 5 ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ జారీ అయిందండి. దీనికి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు మరియు ఫైనల్ ఇయర్ అపేర్ అవుతున్న వాళ్ళు అర్హులని చెప్పేసి నోటిఫికేషన్ను చెప్తుంది. 2019-20 విద్యా సంవత్సరానికి కానీ ఈ నోటిఫికేషన్ జారీ చేసిందండి. సో ఈ దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్ త్రో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. సో ఇక్కడ ఈ సిబిటీ ద్వారా ఈ ఆన్లైన్ టెస్ట్ నిర్వహించబడుతుంది. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ సమ్ వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగిందండి. వీటిని మీకు వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను. సో దాన్ని ప్రాపర్గా మీరు ఫాలో అయ్యి లేటెస్ట్ విషయాలు తెలుసుకోగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫీ కనుక చూసినట్టయితే, రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ సింగిల్ సబ్జెక్ట్ ₹800 ఫర్ ఓసీ బీసీ క్యాండిడేట్స్ అండ్ ₹600 ఫర్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్. సో రిజిస్ట్రేషన్ ఫీ కనుక చూసినట్టయితే ఒక్కొక్క సబ్జెక్టుకు, అంటే ఒక్కో సబ్జెక్టుకు అంటే మనం ఎన్ని సబ్జెక్టులకైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ చేయడం మాత్రం ఒకే సబ్జెక్టు ఒకే యూనివర్సిటీలో చేయాల్సి ఉంటుందండి. మనము మొత్తంగా ఈ ఉన్నటువంటి 7 యూనివర్సిటీలో మనకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా మనము ఏ యూనివర్సిటీని అయినా చూస్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో మనం ఎగ్జామ్స్ మాత్రకు అన్ని సబ్జెక్టులలో రాయొచ్చు. సో ఇక్కడ సింగిల్ సబ్జెక్టు మాత్రం 800 ఫీజు ఇచ్చారు, ఇది ఓసీ బీసీలకైతే. అదేవిధంగా 600 ఫర్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అని ఇవ్వడం జరిగింది. అండ్ ఫర్ ఈచ్ అడిషనల్ సబ్జెక్ట్ ద ఫీ ఈజ్ 400 ఫర్ ఆల్ కేటగిరీస్. సో ఇంకా అదనంగా ఏమైనా సబ్జెక్ట్ రాయాలనుకుంటే సో ఒక్కొక్క సబ్జెక్టుకు 400 అదనంగా, అంటే అన్ని కేటగిరీస్ వాళ్ళు. సో ఇందులో మినహాయింపు, ఏ కేటగిరీ వాళ్ళకు మినహాయింపు ఏమి లేదు, అన్ని కేటగిరీ వాళ్ళు అదనంగా 400 చెల్లించాలని చెప్పేసి ఇచ్చారు. అండ్ ద ఫీ మే బీ పేడ్ ఎట్ ఎనీ టీఎస్ఆర్ ఏపీ ఆన్లైన్ సెంటర్స్ త్రో పేమెంట్ గేట్వే
క్రెడిట్ డెబిట్ కార్డ్స్ అని చెప్పేసి ఏ రకంగానైనా దీన్ని చెల్లించవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డేస్ను మనము ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాము. డేట్ ఆఫ్ కమన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి 29/4/2019 నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజే నోటిఫికేషను సుమారు ఇప్పుడు ఇది ఈ టైంలో 10 తర్వాత విడుదలైనట్టుందండి. సో ఈరోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేటివి ప్రారంభమవుతుంది. దాంతోపాటుగా లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిటింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ అనేది 30 మే 2019 వరకు ఉందండి, వచ్చేనెల చివరి వరకు. అండ్ లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీ ఆఫ్ 500, సో 500 రూపాయలు లేట్ ఫీ తోటి 8 జూన్ 2019, అండ్ 2000 రూపాయల లేట్ ఫీ తోటి 11 జూన్ 2019 వరకు ఈ దీని టైం ఇచ్చారు. అండ్ కమన్స్మెంట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ టెంటేటివ్లీ అని చెప్పేసి ఇక టెంటేటివ్ డేట్ ఇవ్వడం జరిగింది. అంటే కొద్దిగా మార్పులు ఉండొచ్చు అని ఇచ్చారు, కానీ దాదాపుగా సాధారణ పరిస్థితుల్లో ఈ మార్పులు ఏమి ఉండకపోవచ్చు. ఇవి 14th to 26th of June 2019లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి కన్వీనర్గా ప్రొఫెసర్ అన్ కిషన్ గారు ఉంటారు అని చెప్పేసి ఇక్కడ ఈ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తంగా ఇది నోటిఫికేషన్, దీనికి సంబంధించినటువంటి డేట్స్ 29/4/2019 నుండి 35/2019 వితౌట్ లేట్ ఫీ వరకు ఇది ఉంది. సో విత్ లేట్ ఫీ 2000 తోటి 11 జూన్ 2019 వరకు చెల్లించు. సో ఎగ్జామ్స్ అనేటివి 14th to 26th June వరకు ఉంటాయి. ఇక లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ సబ్జెక్ట్ ఫర్ సిపి జీఈటీ 2019 కనుక చూసినట్టయితే మొత్తంగా చాలా సబ్జెక్ట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ సబ్జెక్ట్ కోడ్ 11 నుంచి ఇక్కడ ప్రారంభమైంది. ఎంఏలో ఎంఏ అరబిక్ దీనికి సంబంధించినటువంటి ఇది ఫైల్ ఈ పీడిఎఫ్ ఫైల్ను ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా చూసి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ మీరు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో దాదాపుగా ఇక్కడ చాలా సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగిందండి. 11 నుంచి ఇది మొదలైందండి. సో మధ్యలో కొన్ని మిస్ అయినాయి కూడా. సో సుమారుగా ఒక 60 సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ జారీ అయిందండి. దీంట్లో 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. సో 5 ఇయర్స్కు మరి ఎవరు అర్హులంటే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు దీనికి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సుకు అర్హులండి. ఈ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో బయోటెక్నాలజీ అండ్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అండ్ ఎకనామిక్స్ అండ్ ఎంబీఏ అనేటివి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా కొన్ని డిప్లొమా కోర్సులు కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇవి రేడియాలజికల్ ఫిజిక్స్ అండ్ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ఆర్చివల్ సైన్స్ అండ్ మ్యాన్స్క్రిప్టాలజీ అండ్ చైల్డ్ సైకాలజీ అని చెప్పేసి ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి డిప్లొమా కోర్సెస్ అండి. మిగతావన్నీ కూడా ఇక ఎంఎస్సి, ఎంపీఈడి, ఎంఈడి, ఎంకామ్, ఎంఏకి సంబంధించినటువంటి ఇవన్నీ సబ్జెక్ట్స్ అండి. ఒకసారి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని చూసుకోగలరు. దీనికి గాను టెస్ట్ సెంటర్లుగా హైదరాబాద్ వెస్ట్లో కుక్కట్పల్లి అండ్ పటాన్ చెరువు అండ్ సరౌండింగ్ ఏరియాస్ అని ఇచ్చారు. అండ్ హైదరాబాద్ నార్త్ అండ్ హైదరాబాద్ ఈస్ట్ అండ్ హైదరాబాద్ సౌత్, హైదరాబాద్లోనే మొత్తంగా 4 ప్రాంతాల్లో ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చాలా స్కూల్స్ ఇక్కడ చాలా కాలేజెస్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో, ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అంటే ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్, నిజామాబాద్ అని చెప్పేసి సో మొత్తంగా ఒక 12 సెంటర్స్ ఇవ్వడం జరిగింది. సో హైదరాబాద్లో చాలా సెంటర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవండి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ జోన్స్. ఇక ఈ సెట్ అనేది మొదటిసారి కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ద ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ ఆల్ సబ్జెక్ట్ విల్ బి 90 మినిట్స్ డ్యూరేషన్. సో 90 నిమిషాల డ్యూరేషన్ తోటి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఎక్సెప్ట్ ఎంపీఈడి ఎంట్రన్స్ టెస్ట్. సో ఎంపీఈడి మాత్రం కాకుండా మిగతావన్నీ కూడా 90 నిమిషాల కాల వ్యవధితో కూడినటువంటి 100 మార్కుల పేపర్ ఉంటుందండి. ఆ 100 క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంపీఈడికి మాత్రమే 75 క్వశ్చన్స్ ఇక్కడ ఇస్తారు 75 మార్కులకు. మిగతా 25 మార్కులకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు లాస్ట్ 3 ఇయర్స్లో వాళ్ళు సాధించినటువంటి స్పోర్ట్స్ అచీవ్మెంట్కును గుర్తించి ఇవ్వడం జరుగుతుంది.
సో ఇక్కడ టెస్ట్ కూడా 3-4 వెరైటీస్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఆబ్జెక్టివ్ టైప్లో. సచైజ్ అనాలజీస్ క్లాసిఫికేషన్ మ్యాచింగ్ అండ్ కాంప్రహెన్షన్ ఆఫ్ రీసెర్చ్ స్టడీ ఆర్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా సంబంధిత సిలబస్లో నుండే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చిన్న ఉదాహరణగా ఎంఎస్సికి సంబంధించినటువంటి కోర్సులకు గాను పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. పార్ట్ ఏలో కెమిస్ట్రీ 40 marks అని, పార్ట్ బిలో వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్ ఎట్ బిఎస్సి లెవెల్. అమాంగ్ ద సబ్జెక్ట్స్ ఫిజిక్స్ బాటనీ జువాలజీ జెనెటిక్స్ మైక్రోబయాలజీ అండ్ బయోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి 60 marks అని చెప్పేసి ఇచ్చారు పార్ట్ ఏ పార్ట్ బి. సో మిగతా వాటికి ఇక్కడ ఇవ్వలేదండి పూర్తి వివరాలు. సో మొత్తానికైతే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 90 నిమిషాల కాల వ్యవధి, 100 multiple choice questions, 100 marks. సో ఇది సిబిటి ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది. దీన్ని మొదటిసారి నిర్వహిస్తున్నారు కాబట్టి దీనికి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కండిషన్స్ అని కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో వీటిని మీరు దీన్ని వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ లింక్ నేను పెట్టడం జరిగిందండి. సో ఒకసారి దీన్ని తరోగా పరిశీలించిన తర్వాతనే దీన్ని ఫామ్ను ఫిల్ చేయండి, ఆన్లైన్ ఫామ్ను ఫిల్ చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కనుక మనం చూసినట్టయితే చాలా కామన్ ఇన్స్ట్రక్షన్స్గానే ఉన్నాయండి. సో దాంతోపాటు ఒక ముఖ్యమైనటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూసినట్టయితే క్యాండిడేట్ హూ హ్యావ్ కంప్లీటెడ్ డిగ్రీ విత్ సింగిల్ సబ్జెక్ట్ ఇన్ ఓపెన్ ఆర్ డిస్టెన్స్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పీజీ కోర్సెస్. సో సింగిల్ సబ్జెక్టు పూర్తి చేసిన వాళ్ళు ఈ పీజీ సబ్జెక్టుకు అర్హులు కారు అని ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా క్యాండిడేట్ క్వాలిఫైడ్ ఇన్ సిపిజీఈటి సిపిగేట్ 2019 ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు క్యాంపస్. సో ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు క్యాంపస్లోకి ఎంటర్ కావచ్చు. ఆర్ కాన్స్టిట్యూయెంట్ అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఆఫ్ ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన అండ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 7 యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని రకాల సీట్లకు సో దీని ద్వారా ఎలిజిబుల్ కావచ్చు అని ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ బీకామ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంఏ ఎకనామిక్స్. సో బీకామ్ చదివిన వాళ్ళు ఎంఏ ఎకనామిక్స్కు అర్హులు కారు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఎంఏ లాంగ్వేజెస్ కోర్సులకు బీఈ బీటెక్ బీఫార్మా చేసిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా బీఈ బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అని. సో ఇక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ కాపీని ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంచడం జరిగింది. ఒకసారి పరిశీలించిన తర్వాత మీరు ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేస్తే బాగుంటుంది. సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. ఇంకా దీనికి సంబంధించినటువంటి సిలబస్సు పూర్తి వివరాలు ఇంకా పబ్లిష్ కావాల్సి ఉందండి. ఇంకా ఈ నోటిఫికేషన్తో అవి విడుదల కాలేవు. సో ఇవి అవి విడుదలైన తర్వాత వాటి యొక్క లింక్ను నేను ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఉంచగలను. సో ఇదండి ఈ వీడియోకి సంబంధించినటువంటి వివరాలు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మా నుంచి మంచి మంచి వీడియోలు వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.